కొత్త నిబంధనలోని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి స్థలాల గురించి మనం నేర్చుకుంటున్నాము. పోయినసారి నజరేత్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు కపర్నహూమ్ గురించి నేర్చుకుందాము. కపర్నహూము గలిలయా సముద్రపు ఒడ్డున ఉంటుంది. యేసుప్రభు పరిచర్యలో తరచుగా ఈ యొక్క ప్రాంతం గురించి ప్రస్తావించబడింది. అయితే దీని ప్రస్తావన పాత నిబంధనలో లేదు. యేసు నజరేతు నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ స్థలాన్ని తన నివాసంగా చేసుకున్నాడు. దీన్ని మత్తయి సువార్త 4:12 నుంచి 16 వరకు మనం చదవచ్చు. అలాగే లూకా సువార్త 4:31 కూడా మనము చదువుతాము. ఈ స్థలంలోనే మత్తయి యేసుక్రీస్తుకు శిష్యుడయ్యాడు. కపెర్నహూములో యేసు అనేక అద్భుతములు చేశాడు. ఏంటవి? జీవాహారం గురించినటువంటి వివరణ, దాని తర్వాత 5,000 ఆహారం పంచిపెట్టాడు, అద్భుతాలు చేశాడు, తన యొక్క ప్రసంగాలు ఈ ప్రాంతంలో అనేకం చేశాడు. ఇవన్నీ మనము మత్తయి సువార్త 9:1-26 వరకు, అదే మత్తయి సువార్త 17:24-27 వరకు, మార్కు సువార్త 1:21-45 వరకు, లూకా సువార్త 7:1-10 వరకు, యోహాను సువార్త 4:46-53 వరకు, అదే యోహాను సువార్త 6:16-25 వరకు, అదే యోహాను సువార్త 6:59 దేవుడు మాట్లాడినటువంటి మాటలు, అద్భుతాలు చేసినటువంటి సూచక్రియలు మనము చూడగలం. కపర్నహూములో ఒక అందమైనటువంటి సమాజ మందిరం ఉంది. దీనిని ఒక శతాధిపతి నిర్మించి ఉండవచ్చు అని లూకా సువార్త 7:5 చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. అయితే ఈ సమాజ మందిరంలోనే ప్రభువైన యేసుక్రీస్తు అప్పుడప్పుడు బోధించారు. ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 6:59 చూస్తాం, మార్కు సువార్త 1:21 చదువుతాం, అలాగే లూకా సువార్త 4:31 కూడా రాయబడింది. ఈ కపర్నహూములో పన్నులు వసూలు చేయడానికి ఒక ప్రత్యేక స్థలం ఉండేది. అది మత్తయి సువార్త 9:9-17:24 లూకా సువార్త 5:27 మనము చదువుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు కపెర్నహూము గురించి మాట్లాడుతూ ఈ పట్టణము సమూలంగా నాశనం అవుతుందని ప్రవచించాడు. అయితే నిజంగానే అది ఉందా లేదా నాశనమైందా అని చూస్తే, ఈ పట్టణము గుర్తించలేని స్థితిలో మత్తయి సువార్త 11:23 లూకా సువార్త 10:15 చెప్పినట్టుగా ఇప్పుడు ఇది మామూలు పట్టణంలో లేదు. చాలా వరకు నాశనమైపోయింది. అంటే ప్రభువైన క్రీస్తు వారి యొక్క ప్రవచనము నెరవేరింది. ఈరోజు మనము కపెర్నహూము గురించి నేర్చుకున్నాము. ఇంకా ప్రభు ఉచితమైతే అనేకమైనటువంటి స్థలముల గురించి, ప్రాంతముల గురించి, పట్టణాల గురించి మనము పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నేర్చుకుందాం. సమస్తమైనటువంటి ఘనత మహిమ దేవునికి చెల్లునుగాక. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనము తిమోతి బ్రదర్, ముత్యాల తిమోతి బ్రదర్ గారు రాసినటువంటి బైబిల్ అట్లాస్ అనే పుస్తకం నుంచి మనము చదువుకున్నాం. అంటే కాపీ కొట్టామని అర్థం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ హిస్ ఫ్యామిలీ అండ్ హిస్ మినిస్ట్రీ.
అండ్ గాడ్ టు బి గ్లోరిఫైడ్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ లిజనింగ్ టు అవర్ తెలుగు క్రిస్టియన్ ఆడియో పోడ్కాస్ట్. దేవునికి మహిమ చెల్లిస్తూ మీ అందరికీ వందనములు తెలియజేస్తూ సెలవు.